అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఎప్పుడు ముగుస్తాయి అలాగే మనకు తెలుసు కదా ఒక్కొక్క రోజు అమ్మవారు మనకు ఒక్కొక్క అలంకరణలో దర్శనం ఇస్తారు అలాగే రెండవ రోజు అమ్మవారు మనకు ఏ అలంకరణలో దర్శనమిస్తారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము అలాగే ఈ రోజు తిథి వారం నక్షత్రం ఏంటి ఈ రోజు చేయవలసిన ధారాలు ఏమిటి పఠించవలసిన మంత్రం ఏమిటి అమ్మకి నివేదించవలసిన నైవేద్యం ఏంటి అమ్మవారు మనకు ఏ చీర రంగులో దర్శనమిస్తారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకు కలిగే ఫలితం ఏంటి అనేది వీడియోలో మీ అందరితో క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను అందుకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటి రోజు గురించి కూడా నేను వీడియో చేస్తున్నాను ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే అక్టోబర్ మూడు గురువారం ఆసుయుజ శుక్ల పాంచమితో ప్రారంభమవుతాయి ఎప్పుడు ముగుస్తాయి అంటే అక్టోబర్ పదకొండు శుక్రవారం ఆసుయయుజ శుక్ల నవమి ఇప్పుడు మనం రెండవ రోజు అమ్మవారు ఏ అలంకరణలో దర్శనమిస్తారో చూద్దాము రెండవ రోజు అమ్మవారి అలంకరణ వచ్చి శ్రీ దేవి అలంకరణ ఈరోజు తేదీ వచ్చి అక్టోబర్ నాలుగు శుక్రవారం తిది వచ్చేసి ఆస్వయుజ శుక్ల విధియా ఇప్పుడు విధియ తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుందో చూద్దాము అక్టోబర్ మూడు గురువారం రాత్రి పన్నెండు నలభై ఎనిమిదికి ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే అక్టోబర్ నాలుగు శుక్రవారం రాత్రి రెండు నలభై ఏడుతో ముగుస్తుంది ఇక ఈరోజు నక్షత్రం వచ్చేసి అంటే అక్టోబర్ నాలుగు శుక్రవారం సాయంత్రం ఐదు ముప్పై ఒకటి వరకు ఉంటుంది తదుపరి స్వాతి నక్షత్రం ఉంటుంది ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం వచ్చి నిమ్మకాయ పులిహోర నేను అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు ఏ ఏ నైవేద్యాలు నివేదించాలి అనే దాని మీద దా. వీడియోస్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్ చేస్తున్నాను ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి ఈరోజు అమ్మవారికి తామర పువ్వులతో అర్చిస్తే చాలా మంచిది ఈరోజు అమ్మవారికి ధరింపజేసే చీర రంగు వచ్చి నారింజ రంగు ఈరోజు నిషిద్ధమైన పదార్థం వచ్చి వంకాయ ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకు తేజస్సు పెంపొందుతుంది ఈరోజు చేయవలసిన ధానం వచ్చి ఎర్రటి గాజులు అలాగే పఠించవలసిన మంత్రం వచ్చేసి ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అనే మంత్రాన్ని పఠించండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి దేవీ నవరాత్రులకు సంబంధించి వీడియోస్ అన్నీ చేసి పోస్ట్ చేస్తున్నాను నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్